కాంగ్రెస్ పార్టీ రాగానే ధరనే తీసేస్తామని, ధరని తీసేయాలని ధర్నాలు జరిగినాయి, ధరనిల మీద ఆత్మహత్యలు జరిగినాయి, ధరని మీద కుటుంబాలు నాశనం అయిపోయినాయి, రాగానే తీసేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో చెప్పిచ్చిన వాళ్ళు. ఇవాళ అధికారంలోకి వచ్చినాము, నవీన్ మిత్తల్ అనే దొంగ ఏ రోజు ఆ రోజు భూదోపిడి చేసిండో, వాళ్ళ భార్య పేరు మీద సాక్ష్యాలతో సహానే కంప్లైంట్ ఇచ్చిన డిఓపిటీలా, ఏది పటాన్ చెరుకాల 6.5 ఎకరాల వెంచర్ చేస్తుంది ఎలాంగ్ విత్ డాక్యుమెంట్, నువ్వు అదే నవీన్ మిత్తల్ ఇవాళ నీ ఎంబడే పెట్టుకుంటున్నావే, ఆ రోజున్న దొంగ ఈ రోజు వరకు కొనసాగుకుంటా నీ దగ్గర అట్నే కూర్చోబెట్టుకున్నావు కదా. ఓకే, దీన్ని నేను ఇవాళ వ్యతిరేకించిన. మీకు కాళేశ్వరం ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు నేను మాట్లాడుతున్నాను. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు వాడు స్త్రీ STREE స్త్రీ దానికి MD, అది బడ్జెట్ 5,400 కోట్లు, IAS అధికారి దానికి ఉండాలి. ఈ రిటైర్ అయిన వ్యక్తిని కేసీఆర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు, ఇంద్రకరణ్ రెడ్డికి తోక సుట్టామో ఏదో సుట్టామని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. 10 సంవత్సరాలకెళ్ళి ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలకెళ్ళి ఈయన CSR ఫండ్స్ అన్ని తీసుకుపోయి ఇటు కేసీఆర్కు కేటీఆర్కు అటు ఎర్రబెల్లి దాకరావు కానిస్టేబుల్ ఖర్చు పెడుతుంది ఆయన. ఇది ఈ పేదల పైసలు ఇవి ఎక్కడి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంకు 1,000 US బిలియన్ డాలర్ సహాయం మేము చేస్తామని చెప్పి మొదటి విడతగా 500 US బిలియన్ డాలర్స్ చేసినారు, దాని తర్వాత 250 అట్లా ఇచ్చిండ్రు. వీళ్ళు ఏం చేసింది ఈ పైసలతోని, పేదల మస్తే వీళ్ళు గొప్పోడు అవుతాడు, వీడు అడక తినాలే, వీళ్లకు కమ్యూనిటీ సెంటర్స్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ కట్టద్దు, ఈ పైసలు మా దగ్గర ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి. వానికి పావుల ఆటన స్కిల్ డెవలప్మెంట్ కూడా లేదు, వాళ్ళకు వడ్డీకి రుణాలను నడిపించాలి, వాళ్ళు అట్లనే ఉండదు ఒక కుట్ర అన్నట్టు, అయితే అక్కడనే ఉండాలి. ఈ పైసలతోనే వీళ్ళు జెల్ ఛార్జ్ చేస్తారు. వీడు ఏం చేసిందంటే, అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి వస్తున్నా, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ మొదలైంది, మదర్ ఆఫ్ ట్యాపింగ్. ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు, 4 లక్షల సిమ్లు కొన్నాడు ఒక ఐటీ మేనేజర్ను మధ్యలో పెట్టుకొని, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అప్పుడు కూడా 4 లక్షల సిమ్లు కొని ఈ పేద మహిళలందరికీ అందులో ఎంప్లాయీస్కు ఇచ్చిండ్రు. ఇచ్చి వీరు కలెక్షన్కు పోవాలి, ఈ రిటైర్ అయినోడు కదా, ఎవడే మాట్లాడుకుంటారో వీరికి నాలని షోకు ఇచ్చి అటు పోతుడు. నెలకు 20 లక్షల బిల్లు ఎయిర్టెల్కు జియోకు ఐడియాకు కొన్ని సంస్థలు కడుతుండ్రు కాబట్టి వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ మీ దగ్గర పెట్టేసిండ్రు, అడిగితే నెలకు 20 లక్షల బిల్లు వస్తుంది, ఎవరేం మాట్లాడుకుంటా మా డిపార్ట్మెంటే ఇంతేనని ఇత్యాదా అని ఇచ్చింది. వీళ్ళు నువ్వు ఏడ పోయినావు అంటే పలాంద నువ్వు అక్కడ పోలే పలాన దగ్గర పోయినావు ఇగో నీ చిట్ట అంటే వీళ్ళు ఏమనుకున్న మా దానిలో కూడా చెప్పిన కొన్ని అనుమాన పట్టాలు చేసుకో, కానీ వాస్తవం జరుగుతుంది ట్యాపింగ్. ఇక్కడ ట్యాపింగ్ ఓకే, ఈ ట్యాపింగ్ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఆయన ఏం చేసిందంటే, మన ఎర్రబెల్లి దాకర కాన్స్టిట్యున్సీలో ట్యాపింగ్లు జరిగినాయి, అక్కడికి వెళ్ళి కేటీఆర్కి జరిగింది. అంటే పేదల పైసలతోని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ట్యాపింగ్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పైన స్త్రీల. నేను దీని మీద సిపికి కంప్లైంట్ ఇచ్చిన, సార్ మీరు ఇజ్రాయెల్ అది ఇది అంటుండ్రు కానీ ఒరిజినల్ జరిగింది ఇక్కడ, మీరు ఇక్కడికి వెళ్ళి వీడిని తీసుకుపోయి 3rd degree ఇప్పించి మొత్తం బయటకు వస్తే వీడిని 3-4 పేర్లు ఇచ్చిన, ఈ లంగగానులందరినీ తీసుకుపోయి మొదలైంది వీళ్ళు. ఇయాటికి శ్రీనిధి MD విద్యాసాగర్ రెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన తీయలే, ఇయాళ్ళకి ఆయనతోనే ఉన్నాడు ఆయన. ఈయన మంత్రి వచ్చి సీతక్క, ఓకే అర్థమైందా, ఈయన ముఖ్యమంత్రి ప్రతి వేదిక పైన ఆయన కనిపిస్తాడు, వేదిక పైన ఉంటాడు, ఎందుకో మాస్క్ పెట్టుకొని ఉంటాడు, ఆ ఫోటోలన్నీ త్వరలో బయట పెడతా. ఓకే, ప్రతి ప్రోగ్రామ్ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు ISF ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాడు. ఈయన ఇప్పటిదాకా ఆయన దగ్గర ఫండింగ్ పైన ప్రతి సంవత్సరం ఆడిటింగ్ జరగాల, ఇవాళ వరకు ఆడిటింగ్ జరగలేదు. ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, నేను కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు యాక్షన్ లేదు అని కంప్లైంట్ ఇచ్చిన తెల్లారే నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగానే 100% లోపలికి వెళ్ళిపోతున్నాం కదా ఈరోజు. ఇంకోటి పెద్ద గొర్రెల స్కామ్ పెద్ద స్కామ్ అది ఇది అని చెప్పారు. గొర్రెల స్కామ్ పెద్ద స్కామ్ చేసి పెద్ద గొర్రె ఎవరంటే లక్ష్మారెడ్డి అంటాడు, అందులో మెయిన్ కీరోలు, పెద్ద విల్లా కొనుక్కొని ఉన్నాడు, 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనకు టచ్ చేయాలి, ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాడు
ఆయన అరెస్ట్ చేయరు. కానీ కిందన్న బహుజనులు మొత్తం అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పంపారు. జైలు ఉన్నారు. ఈయన నీ ఇవాళ వాళ్ళకి అరెస్ట్ చేయాలి, ఇవాళ దాకా ఈయన మీద చర్యలు లేవు. పెద్ద గొర్రె మీద, గొర్రెల మింగిన తోడేల మీద, పెద్ద తోడేల మీద లేదు. కానీ కింద మీరు ఏం చెప్పుకొస్తున్నారు, అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు అంతా ఇంకున్నాయి పేర్లు. ఇంకున్నది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, కేటీఆర్ మీద తెల్లాలేస్తే కేసీఆర్, కేటీఆర్ కేటీఆర్ నేను రకుల్ రావు అనేది ఆరా వీరావు, నువ్వు తెల్లాలేస్తే అవి అటు పోతావు ఇటు పోతావు, దేశాలు ఆ దేశాల్లో పోతావు, నీ ఎప్పుడు ఎప్పుడో జయేష్ రంజన్ అనేటువంటి తీసుకుపోతావు, జయేష్ రంజన్ గానా భజనలు అన్నీ అరేంజ్ చెప్పి నీకు తీసుకుపోతావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు మాట్లాడతారు. మరి అదే జయేష్ రంజన్ నువ్వు తీసుకొని మొన్న దేశ విదేశాలకు పోతీవి, మరి ఆయన ఏ గానా భజన నిన్ను తిప్పిండు, ఎక్కడెక్కడే తిప్పిండు, అక్కడక్కడికి అందరికి నువ్వు పోయినావా, కేటీఆర్ కేటీఆర్ ఎక్కడెక్కడ తిప్పిండు అక్కడ నిన్ను తిప్పినావా. ఇయాల్టికి అప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి జయంత్ రంజన్ ఇయాల కూడా నీ దగ్గర ఎందుకు ఉన్నాడు. అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళని సమర్థిస్తున్నారా, కాంగ్రెస్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా? కంటిన్యూయేషన్ గురించి చెప్తున్నా బ్రదర్, నా సస్పెన్షన్ నేను కొత్తగా ఇవ్వాల పని లేదు, ఆ కంటిన్యూయేషన్ ఎందుకు అని అంటున్నా. రైట్, ఓకే. అదే రామకృష్ణారావు అనేటోడు ఫైనాన్స్ సెక్రటరీ కేసీఆర్ పెట్టుకుండు, ఆ రోజుకి వెళ్ళి ఆయన పేరు కమిషన్ దానికి కేసీఆర్ దగ్గర పెట్టుకుని అన్ని బిల్లులు అన్ని పాస్ చేసుకుని ఆయన త్రో నడిచేది. ఎన్ని ఆర్టీఏ లేసిన ఒక్కసారి కూడా నాకు జవాబు ఇవ్వలే. ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా అట్టనే ఉన్నాడు. ఎన్నికలకు కరెక్ట్ గా 3 రోజుల ముందు కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా అందరి అకౌంట్లో లేచి ఓట్లు వేయించుకుందామని చూసాను. ప్లాన్ ఉండే, ఇక తెల్లారి వేస్తుండ్రు, ఎలక్షన్ కమిషన్ దానికి బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 7,000 కోట్ల రూపాయలు నీ అకౌంట్ ఉండాలి కదా. అవును. మరి ఆ 7,000 అకౌంట్ రైతు బంధు బల్లే కదా. మరి ఆ 7,000 కోట్ల రూపాయలు ఏ కార్పొరేట్ నోట్ల కొట్టినవు, ఏ కాంట్రాక్టర్ నోట్ల కొట్టినవు, రైతు నోట్ల మన్ను కొట్టి ఎవరి బొందల ఈ పైసలు కొట్టినవు? ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు వేస్తున్నాం రైతు బంధు అని చెప్తున్నారు. చిన్నకారు రైతు 7,000 కోట్ల రూపాయలు ఏమైనాయి మీ లెక్క చెప్పమంటున్నా, అవే చెప్పు. ఓకే, నువ్వు డేటా రిలీజ్ చేయ ఎవరెవరికి వేసినావు అనేది. 7,000 కోట్ల రూపాయలు మీ లెక్క చెప్పాలి. రిలీజ్ చేయలేదంటారా, ఇవ్వలేదా? అరే ఎవరి నోట్లో పెట్టా చెప్పమంటున్నా బ్రదర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాలే రైతు బంధుకి వేద్దాం అనుకున్న పైసలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు ముగ్గురు వరుస కూర్చొని దాని లెక్క తెలంగాణ ప్రజలకు మీరు చూపించండి. ఓకే, లెక్కలు చూపించండి. 7,000 కోట్లు ఏం చేసింది? సరే, మీ మీ అంచనాలో ఆ డబ్బులు ఏమై ఉంటాయి? మరి వాళ్ళు ముగ్గురు చెప్పగలుగుతారు. ఎవరెవరు? 3 కోతులు. 3 కోతులా? మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నేను అనలే బ్రదర్, ముఖ్యమంత్రి నేను అనలే, దాని గురించి చెప్తా కదా. అదే ముగ్గురు అడుగు, ముగ్గురు చెప్తారు నీకు. ఓకేనా? నెక్స్ట్ ముఖ్యమంత్రి గురించి మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి బ్రదర్ రాజ్యాంగ పదంగా చాలా ఉన్నతమైన పదవి. ఈరోజు ఆ స్థాయిని ప్రజలు పన్ను రూపకంగా ఇచ్చి నీకు ముందు వెనుక 100ల మంది బాడీగార్డులను, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, అంబులెన్స్ అన్ని ఇచ్చేందుకు నువ్వు భద్రంగా ఉండాలని చెప్పేసి. ఓకేనా? రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందిపరిచినటువంటి రాజ్యాంగం అది పెట్టింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే నువ్వు ఏం చెప్తావు, తంగుటూరి ప్రకాశం పంతులు అని మనం గ్రేట్ గా చెప్పుకుంటాం. సరే, వాళ్ళ మనవల్లో ఈరోజు ఆర్ఐగా పనిచేయచ్చు, పేదరికం దామోదరం సంజీవయ్య మనవడు ఈరోజు సెక్యూరిటీ గార్డ్గా పని, అయినా ఆయన గొప్ప అయిన అంటాం. విజయభాస్కర్ రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి, చాలా మంది పేర్లు మన రాజశేఖర రెడ్డి గారి పేరు, అందరి పేర్లు మనం చెప్పుకుంటాం, ఎన్టీ రామారావు పేరు గొప్పగా చెప్పుకుంటాం. అరే అంత పెద్ద ముఖ్యమంత్రి అంటే ఏంది, ఇంత పెద్ద ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి సివిక్స్లో ఉంటుంది, డిగ్రీ వాళ్ళకు ఉంటుంది, ఇంటర్ వాళ్ళకు ఉంటుంది. ఈయన ఏమన్నాడు, గుంపు మేస్త్రి అని అన్నాడు. ఒక రాజ్యాంగ అంటే దీని మీద ట్రోలింగ్ అవుతుంది ఈరోజు. ఇది ఒక పెద్ద ఇష్యూ, పెద్ద సీరియస్ ఇష్యూ, ట్రోలింగ్ కాదు. దీని మీద కంప్లైంట్ ఇచ్చి ఇసొంటి చర్యలు తీసుకోవాలి రాజ్యాంగ బద్ధంగా. ఇటువంటి పద ఇట్లాంటి మారితే పదజాలం వాడినందుకు ఇవాటి వరకు మీరు దాన్ని అట్నే కొనసాగిస్తారు. నెక్స్ట్ అన్ని సభలలో జరిగినటువంటి నిర్ణయాలను పెద్దల సభల స్క్రీనింగ్ అవుతుంది. అది రాజ్యసభ, స్టేట్కి వస్తే కౌన్సిల్. దాన్నేమో ఇరానీ ఛాయ్ అంటావు, ఇరానీ ఛాయ్ ఓటలు అంటావు.